ఆయన రేమ ఆయన నేను నల్గొండల కిరాయిలు మా నాయన ఇచ్చిన ఐదు ఎకరాల భూమి తప్ప నాకు హైదరాబాద్లో నల్గొండల ప్రపంచంలో ఒక్క సెంటు భూమి ఉంటే చూపట్టి కూడా ఆయన మేము ఐదైదు సార్లు ఎమ్మెల్యేలు ఎంపీలు మినిస్టర్గా చేసాము ఆయన ఆరుసార్లు చేసాండు కిరాయిలు వండుకుంటా వచ్చిన సాయం చేస్తాము అరే నాలుగు వందల ఎకరాలు ఐదు వందల ఎకరాలు ఆఖరికి మా ఆఖరికి పేరు చెప్పగాని మా పక్కన మా దగ్గర ఉన్న మన దగ్గర ఉండే ఎమ్మెల్యే అమ్మవారి ఎమ్మెల్యే ఐదు అంతస్తుల బిల్లులో ఐదు కట్టిండు సార్ అని చెప్పి మా మార్కెట్ వెళ్ళి ఊసే భూపాలేడు అంటుడు సార్ అరే ఆ ఎమ్మెల్యే ఐదు అంతస్తుల బిల్డింగ్ రెండు కట్టిండు మనం నువ్వు ఎమ్మెల్యే చేస్తే కదా ఆయన అన్నాడు నేను అందరు అందరు దోసుకుంటున్నారు వాడిని కూడా దోసుకొని ఆదర మనం ఏం చేస్తా అంటే అంటే ఒక్కడే తమిళనారా మీ అందరికీ చెప్తున్నా ఈ నిరసన దీక్ష ఎందుకంటే ప్రజలకు తెలియాలి ఈ రెండు లక్షల ఉద్యోగాలు కూడా నింపకుండా ఎన్నికల ముందు ఎలక్షన్ ఎన్నికల ముందు నోటిఫికేషన్ ఇచ్చి మోసం చేయడం ఈ రెండు లక్షలే కాదు మిగిలిన ముప్పై లక్షల మంది గవర్నమెంట్ ఉద్యోగం రాదు కానీ ఇంత మాట్లాడే ప్రపంచం అంతా తిరుగుతున్న కేటీఆర్ గారు ఒక్కసారి మీరు ఆలోచించండి ఇవాళ మన తెలంగాణలో హైదరాబాద్లో బీఆర్కి వెళ్ళి మధ్యప్రదేశ్ యూపీకి వెళ్ళి ముప్పై లక్షల మంది వచ్చి వాళ్ళు అక్కడ ఐటీఐ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు హైదరాబాద్లో జరిగే కన్స్ట్రక్షన్ బిజినెస్లో రోజు రెండు మూడు వేలు వస్తుంది అలాంటి మండలానికి ఒక ట్రైనింగ్ సెంటర్లు పెట్టి ఎలక్ట్రీషియన్ హార్డ్వేర్ వాళ్ళకు మార్బుల్ ఇలాంటి ఫిట్టింగ్ కోర్సెస్ పెట్టాలి ఈ ఆలోచన లేదు ఎప్పుడు కూడా ఎందుకంటే యువకుల కోసం వచ్చిన తెలంగాణలో అందరికీ ప్రభుత్వం ఉద్యోగాలు చేయకుండా వాళ్ళకు సంబంధించిన కార్యక్రమాలు చేయరు ఇక గవర్నమెంట్ ప్రాథమిక విద్య గవర్నమెంట్ స్కూల్ బంద్ అయినాయి మీ అందరికి తెలిసిన ఆ ఎమ్మడు వచ్చిన మన ఇది ఎదురుగానే ఉండే డిగ్రీ కాలేజ్ ఉమెన్స్ డిగ్రీ కాలేజ్కి పోయినాం మన అందరం నాలుగు వేల మంది అమ్మాయిలు ఉన్నారు డిగ్రీ చదివే అమ్మాయిలు డిసెంబర్లో పోయినాం ఎన్జీ కాలేజీలో పోయినాం వాళ్ళు బెంచులు లేవుతారు మీకు ఫైనల్ ఇయర్ అంటే ముప్పై లక్షలు పెట్టి మన చెల్లపల్లి జైల్లో బె బెంచులు కొని వచ్చిన ఎందుకంటే మధ్యలో ఎమ్మెల్యే లేని కాబట్టి గ్యాప్ వచ్చింది ఆ రోజు కాలేజీకి పోతే నాలుగు వేల మంది ఉన్నంత రెండు బాత్రూమ్లు ఉన్నాయంటే దాంతోపాటు ఇక్కడ గర్ల్స్ జూనియర్ కాలేజీ పోతే అన్న నాలుగు వేల మంది అన్న రెండు బాత్రూంలే ఎవరిది కాన్సెన్సీ కేసీఆర్ దత్తత తీసుకున్న కాన్సెన్సీ మీరందరు కేసీఆర్ దత్తపుత్రులు అన్నట్టు మీరు అందరూ ఆయన కాలేజీలలో బాత్రూములు కట్టాలి నేను ఆఖరికి మా పిఏనికనే ఉంచి మోహన్ రెడ్డి చెప్పి అరవై డెబ్బై లక్షలు పెట్టి నెల రోజులలో అన్ని కాలేజీలలో మొత్తం కూడా విత్ వాటర్ ట్యాంకులు బోర్లు వేసి వెస్టర్న్ సైడ్లో వాళ్ళకి బాత్రూమ్లు కట్టించడం అందుకనే సోదరుల మీ అందరు కూడా విజ్ఞప్తి చేస్తున్నా ఇంకా చాలా ఉన్నాయి ఇవాళ ధాన్యం వచ్చి ఆ కల్లాలాలు ఉంటే ఈయన ఔరంగాబాద్ పోయి భారత్ బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడిండు ఈయన ఆవిర్భావ ఆత్మీయ సమ్మేళనాలు అని చెప్పి వాళ్ళే పొడిచిపెట్టినట్టు బాంబులు కాల్స్తే అది గుర్సెలబడితే వైరా కాంచలో ముగ్గురు చచ్చిపోయినారు నలుగురు కాళ్ళు ఊసిపోయినాయి ఆ పాపం నీకు తగులుతుంది కేసీఆర్ నువ్వు ఏం చేసినావని ఒక ఇల్లు కట్టినా ఒక ఉద్యోగం ఏం చేసినావా మీ ఎమ్మెల్యేలు ఏం చేశారు దోచుకున్నందుకు సంబరాల మధ్యాహ్నం బిర్యానీ రాత్రి మందు పార్టీలు ప్రతి పది ఊర్లకు క్లస్టర్ అంట దావద్దేసుకుంటాను కూడా టెక్నిక్ పెట్టి నేనా పది ఊర్లకు క్లస్టర్ ఎందుకంటే అందరూ ఒకసారి పడితే అందరూ సర్పం తాగలేరని అందుకనే ఈ యేళ ధాన్యం ఉన్నది మా ఆలేరు జనగాంలో మొత్తం తడిసిపోయింది వర్షాలకు ఇక్కడ కూడా మొత్తం తీసుకొచ్చి ఇరవై రోజులైంది ఇచ్చే ధర కూడా పద్నాలుగు పదిహేను వందలు కొంతలాడే అని చెప్పి వర్షాలు వచ్చి మొత్తం పోతుంది అని చెప్పి రైస్ బిల్లర్లు కమ్ముకుంటారు అదే కేసీఆర్ ఒక్కటే అడుగుతుందా ఔరంగాబాద్ నాందేడు కాదు పక్కకే ఉన్నా నువ్వు రాయపూర్ ఛత్తీస్గఢ్ పోయిరా అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ముఖ్యమంత్రి రెండు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు పెట్టి క్వింటాలు తొడ్డు బియ్యం సంద్ర బియ్యం తడిసిన బియ్యం ఏదైనా సరే ఆ వడ్లు వంతున్నాడు ఇరవై నాలుగు గంటల్లో పేమెంట్ ఇస్తున్నాడు అది రైతు ప్రభుత్వం అంటే ఇవాళ రైతు ప్రభుత్వం అంటే ఎంత ఇవాళ పదిహేను వందలు అక్కడ మూడు వేలు క్వింటాల్ మరొక ఎకరానికి ముప్పై క్వింటాలు పంతే పదిహేను వందల రూపాయలు మనకంటే వానికి ఎక్స్ట్రా వస్తే అంటే నలభై వేల రూపాయలు ఎకరం మీద మా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ ఇస్తుంది రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు లక్షల రుణమాఫీతో పాటు మద్దతు ధరకు తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ ఇచ్చి ఛత్తీస్గఢ్ లాగా రైతులను వరి పండించే రైతులను కానీ కాటన్ పండించే రైతులను కానీ అందరినీ కూడా ఆదుకుంటామని మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మరో ముసల్మాన్ బాయో సబర్కు సలాంలే రంజాన్ ముబారక్ రంజాన్తో ఉల్పరుచం ఆనే వాళ్ళ బక్రీద్కు అడ్వాన్స్ ముబారక్ వాళ్ళతో పోలితే బాద్ ముసల్మాన్ బాయోకు పోల్నా कल बी आर एस का मीटिंग हुआ एक बात भी के सी आर बोले टू थाउजेंड फोर्टीन में क्या बोला मुसलमान भाई आप सुनो हम चार साल कांग्रेस पार्टी लड़के रिजर्वेशन दिए तो इन्हो आके चार नारह परसेंट दे तुम बोल के अब बारह परसेंट का छोड़ो चार परसेंट निकाल तुम बोल के बीजेपी वाला बोले तो कल पर तुम चार दिन से ट्वेंटी थर्ड को अमित शाह बोले दिन से एक स्टेटमेंट बाप बेटा नहीं दिया कैसा निकालते मुसलमान को छोड़ो कैसा निकालते? में वो 98 गरीब लोग है वो सब कुछ देना बोल के है मगर वो चार परसेंट निकाल तुम तो, मुंह से एक बात भी नहीं निकला केसीआर का बेटे से नहीं निकला क्या बोलते अब सौ सीट आते सौ सीट आते ఆతే ఆతే క బతాే చార్ మహినేకే బా మీ అందరు కూడా మరొక్క సవాలు తెలియజేసుకుంటూ ఇక హలోవాట గురించి ఇక్కడ